హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు మన దేశంలో ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో చేసుకునే పండుగ దసరా అన్నమాట. అన్ని రాష్ట్రాల్లో చేసుకుంటారు, ఒక్కొక్క చోట ఒక విధంగా చేస్తారు, కానీ అన్ని చోట్ల చేస్తారు ఇంచుమించుగా. కానీ మనం మన దగ్గరదే, కానీ మిగిలిన చోట్ల ఎలా చేస్తారన్నది అంతగా పట్టించుకోము. కొన్ని చోట్ల ఈ సెలబ్రేషన్స్ చూడడానికైతే అటు విదేశాల నుంచి కూడా టూరిస్టులు వస్తూ ఉంటారు, అంత బాగా చేస్తారనమాట ఈ సెలబ్రేషన్లో. ఈరోజు నేను బ్రీఫ్గా కొన్ని ఇంపార్టెంట్ సెలబ్రేషన్స్ గురించి చెప్తాను, కొన్ని స్టేట్స్లో జరిగే స్పెషల్ సెలబ్రేషన్స్ గురించి అనమాట. దసరా సెలబ్రేషను మనం ఏ విధంగా చేసుకున్నా కూడా దాని వెనుకున్న ముఖ్య కారణం ఏంటంటే చెడు మీద మంచి విజయం అన్నమాట. దీనికి ముఖ్యంగా రెండు కారణాలు చెప్తారు. మొదటిది, రాముడు రావణాసురుణ్ణి చంపిన రోజు అన్నమాట. రామాయణంలో యుద్ధం జరిగింది కదా, అప్పుడు రాముడు రావణాసురుణ్ణి చంపిన రోజు. రెండవది ఏంటంటే దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు అన్నమాట. సో ఈ రెండు కారణాలతో ఈ పండుగని చేసుకుంటారు. ముందుగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎలా చేస్తారో చూద్దాం. ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్లో, కలకత్తా తెలుసు కదా మనకి, కలకత్తాలో కాళికామాత ఫేమస్. వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్, ఒడిస్సా ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఇంచుమించు ఒకే విధంగా చేస్తారన్నమాట. మనం దసరా పాడ్యం నుంచి దశమి వరకు చేస్తాం కదా, వాళ్ళు ఆరవ రోజు నుంచి మొదలు పెడతారనమాట. మొదటి 5 రోజులు అయిపోయిన తర్వాత ఆరవ రోజు నుంచి మొదలుపెట్టి ఆరవ రోజున వాళ్ళు అమ్మవారిని ప్రతిష్ఠించి 5 రోజులు పూజలు చేస్తారనమాట. అమ్మవారి మట్టి విగ్రహాలని నిలబెడతారు, వాటి కోసం పెద్ద పెద్ద పందిళ్ళు వేస్తారనమాట. పందల్స్ అంటారు వాళ్ళు, చాలా పెద్దగా హై లెవెల్లో వేస్తారనమాట. ఈ సెట్టింగ్లు మన సినిమాల్లో సెట్టింగ్లు వేసినట్టుగా చాలా భారీగా ప్యాలెస్లో రకరకాలుగా వేస్తారనమాట వాళ్ళు. ఈ 5 రోజుల పాటు వాళ్ళు ఉపవాసాలు, పూజలు ఇవన్నీ చేసిన తర్వాత 5వ రోజు ఆ విగ్రహాలని నిమజ్జనం చేస్తారనమాట, మనం వినాయక చవితికి చేసినట్టుగా. అలాగే ఇంకొకటి ఢిల్లీ, ఢిల్లీలో కూడా చాలా బాగా చేస్తారనమాట దసరా ఉత్సవాలు. అక్కడ 9 రోజుల పాటు చేస్తారు, మనం చేసినట్టుగానే పాడ్యం నుంచి నవమి వరకు చేస్తారనమాట. 9 రోజులు వాళ్ళు రామలీల అని ఒకటి ప్రదర్శిస్తారు. అదేంటంటే రామాయణాన్ని ఒక నాటకంలో వేస్తారనమాట వాళ్ళు. ఆ వేషాలు వేసుకుని రామాయణంలో కథలు చెప్తూ వాళ్ళు ప్రతి చోట ప్రదర్శిస్తూ ఉంటారు, రామలీల అంటారు దాన్ని. అలాగే 10వ రోజు ఏంటంటే వాళ్ళు రావణాసురుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు ఈ ముగ్గురు యొక్క ప్రతిమలు చేస్తారనమాట. అట్టతో వాటితో వాళ్ళ విగ్రహాలు చేస్తారు, చేసి బాణంతో వాటిని వెలిగిస్తారనమాట. దాన్ని రావణ దహనం అంటారు. ఇది చాలా ఫేమస్ అనమాట నార్త్ ఇండియాలో. ఇక్కడ 9 రోజులు ఉపవాసం చేస్తారు వాళ్ళు, ఫాస్టింగ్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా పందిళ్ళు వేస్తారనమాట, పండల్స్. వాటిలో అమ్మవారిని నిలబెట్టి తర్వాత 9వ రోజు తర్వాత నిమజ్జనం చేస్తారు. ఇంకా గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్లో కూడా అమ్మవారి పూజలే చేస్తారు అన్నమాట. ఈ పండగకి ప్రత్యేకంగా దసరాకి వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ చేస్తారు. వాళ్ళకి స్పెషల్ డ్రెస్సెస్ ఉంటాయన్నమాట, మగవాళ్ళకి ఒక టైపు, ఆడవాళ్ళకి ఒక టైపు. ఆ డ్రెస్సెస్ వేసుకుని వాళ్ళు స్టిక్స్తో చేస్తారు, దాండియా లేదా గర్బా అంటారనమాట దాన్ని. అది దసరాకి చాలా స్పెషల్గా చేసుకుంటారు. అక్కడ సెలబ్రేషన్స్ చూడడానికి ఫారినర్స్ కూడా వచ్చి వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తారనమాట. ఇంకా పంజాబ్ విషయానికి వస్తే అక్కడ కూడా అమ్మవారిని శక్తిమాతగా పూజిస్తారు. వాళ్ళు జాగ్రత్త అని చేస్తారు, అంటే మనం చూడండి జాగరణ చేస్తాం కదా, నైట్ అంతా భజన అది చేస్తూ జాగరణ చేస్తాం కదా, వాళ్ళు అలా జాగ్రత్త అని చెప్పి ఒక నైట్ పెట్టుకుని ఆ నైట్ అంతా వాళ్ళు దేవుడి పాటలు పాడుతూ చేస్తారన్నమాట పూజలు. అలాగే కన్యా పూజ చేస్తారు అమ్మాయిలు అన్నమాట, అంటే మనం 8 నుంచి 10 సంవత్సరాలలోపు అమ్మాయిలకి పూజ చేస్తారు. ఈ కన్యా పూజ అనేది దేశంలో చాలా చోట్ల జరుగుతుంది, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇంకా చాలా చోట్ల ఆ చిన్నపిల్లల్ని అమ్మవారి ప్రతిరూపంగా భావించి వాళ్ళకి పూజలు చేసి వాళ్ళకి మంచి భోజనం పెట్టి బట్టలు ఇచ్చి అలా చేస్తారనమాట. దాన్ని కన్యా పూజ అంటారు. ఇంకా సౌత్ ఇండియాకి వస్తే తమిళనాడులో అమ్మవారిని పూజిస్తారనమాట ఈ 9 రోజులు. అలాగే వాళ్ళు బొమ్మల కొలువులు పెడుతూ ఉంటారు, పెట్టి ఒకళ్ళింటికి ఒకళ్ళని ముత్తైదువులను ఆహ్వానించి మంగళకరమైన వస్తువులు ఆయనమిచ్చి అలా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇంకా కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో మైసూర్లో చాలా బాగా జరుగుతుంది అనమాట ఈ ఉత్సవం. అక్కడ అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా పిలుస్తారు. మైసూర్ ప్యాలెస్ అయితే ఆ లైటింగ్ చూడడానికి ఎంతోమంది సందర్శకులు వస్తారనమాట. దసరాకి స్పెషల్గా మొత్తం ఆ ప్యాలెస్ని అంతటిని లైటింగ్తో అలంకరిస్తారు. అలాగే అక్కడ రాజులు ఆనవాయితీగా వచ్చే ఖడ్గం ఉంటుందన్నమాట, రాజు ఖడ్గం. దాన్ని ఒక సింహాసనంలో పెట్టి దాన్ని ఏనుగుపై పెట్టి ఆ ఏనుగులతో పాటుగా గుర్రాలు, ఒంటెలు వీటన్నిటినీ పెట్టి ఊరేగింపుగా తీసుకువెళ్ళి పూజ చేస్తారనమాట. అవి చూడడానికి ఎన్నో వేల మంది సందర్శకులు వస్తూ ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ దసరా నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి
ఆశ్వయుద్ధ నవమి వరకు చేస్తారు. 9 రాత్రులు పూర్తయిన తర్వాత 10వ రోజు దసరాగా సెలబ్రేట్ చేసుకుంటారు. 9 రోజులు ఆలయాల్లో అమ్మవారిని ఒక్కరోజుకు ఒక్కొక్క రూపంలో అలంకరిస్తారన్నమాట. ఒక్కొక్క అవతారంలో ప్రముఖమైన ఆలయాలన్నింటిలో కూడా ఇలాగే అలంకరిస్తారు. కుంకుమ పూజలు, రకరకాల పూజలతో పూజిస్తారు అమ్మవారిని. అలాగే మూలా నక్షత్రం వచ్చిన రోజున సరస్వతి పూజ చేస్తారు. అలాగే దుర్గాష్టమి, మహానవమి తర్వాత చివరి రోజు విజయదశమిగా పూజిస్తారన్నమాట. ఆ రోజు ఆయుధ పూజ చేస్తారు. ఎవరైతే ఏ వృత్తిలో ఉంటారో వాళ్ళ వృత్తికి సంబంధించిన వస్తువులన్నీ పెట్టుకుని ఆయుధ పూజ చేస్తారు. ఆ రోజు సమీ పూజ చేస్తారు, జమ్మి చెట్టు దగ్గర పూజ చేస్తారు. ఆ రోజు ఏ కార్యం తలపెట్టినా కూడా విజయవంతం అవుతుందని చెప్తారన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని చోట్ల బొమ్మల కొలువు పెడతారన్నమాట. ఆనవాయితీ ఉన్నవాళ్ళు బొమ్మల కొలువు పెడతారు. తెలంగాణకైతే దసరాలో బతుకమ్మ ఆడతారు. వాళ్ళైతే మహాలయ అమావాస్య అంటే భాద్రపద అమావాస్య నుంచి మొదలుపెట్టి 8వ రోజు వరకు అంటే అష్టమి వరకు, 9 రోజులు అవుతుంది కదా అమావాస్యతో కలుపుకొని, అప్పటి వరకు బతుకమ్మలు ఆడతారన్నమాట. బతుకమ్మ అంటే వాళ్ళు ఒక పళ్ళంలో 7 లేయర్స్గా పువ్వులు అరేంజ్ చేస్తారన్నమాట. పువ్వుల్ని ఒక గోపురంలా అలంకరిస్తారు రకరకాల పువ్వులతో. అలంకరించి వాటిపైన పసుపుతో గౌరమ్మని చేసి పెడతారు. రోజుకు ఒక పేరుతో పిలుస్తారన్నమాట గౌరమ్మని. అదంతా అలంకరించిన తర్వాత అందరూ కలిసి ఒక చోట పెట్టి వాటిని వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు, బతుకమ్మ పాటలు. తర్వాత 9వ రోజున సద్దులు బతుకమ్మ అని చెప్పి ఆ బతుకమ్మని, పెద్ద బతుకమ్మని పేర్చి దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో కలుపుతారన్నమాట. ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇవ్వండి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేశాను. మన చుట్టుపక్కలే కాకుండా మన దేశం మొత్తంలో కూడా ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా మనం కొంచెమైనా. సో నాకు తెలిసినంత వరకు మీకు షేర్ చేశాను. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.